వాళ్ళనమాట. హలో వ్యూవర్స్, సుధామయ్య ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనము కైమా, మటన్లో కైమా కూర ఎలా వండాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా గిన్నె పెట్టుకొని అందులో నేను 3 టేబుల్ స్పూన్ నూనె వేసిన, 3-4 చెంచాలు వేసిన. దాంట్లో ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకొని ఇది ఉడుకుతుంటుంది, ఉల్లిగడ్డ అది లెవేగుతుంటుంది. ఇక్కడ మనం దీంట్లో కైమకి చిన్న టమాటా, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇవన్నీ దీనికి నేను పట్టిస్తాను మొత్తం, ఎందుకంటే దీనికి మొత్తం మనం పట్టి ఇట్లా మంచిగా పిసికినట్టు చేస్తే ఇది మంచిగా దీనికి పట్టుకొని కూర మంచి టేస్ట్ వస్తుంది. మనం నూనెలోనే వేసినాక ఉప్పు కారాలు వేస్తే అంత పట్టుకున్నట్టుగా ఉండదు, సప్పబడుతుంది కూర. అందుకని ఇలా మొత్తం మంచిగా పట్టించేసి ఉంచాలి. దీనిలో ఒకవేళ మనకు కైమా మెత్తటి కూరనే వస్తే పర్వాలేదు, మెత్తటిది రాకుండా దీని వెంబడి మనకు బొక్కలు వేస్తాడు, బొక్కలు వేసిండు అనుకో ఒకవేళ, దీని వెంబడి ఉడకది అవి, గట్టిగా అట్లనే ఉంటాయి. అందుకని వీటిని నేను వేరే ఉప్పు, కొంచెం ఉప్పు కారం, కొంచెం వాటర్ వేసి విడిగా ఉడికించుకుంటా మంచిగా మెత్తగా. అవి ఉడికించుకొని ఈ కూర ఉడికినాక అవి ఇండ్లకి వేసి కలగలుపుగా మొత్తం ఉడికేస్తా అన్నట్టు. దీనికి ఇది ఇట్లా ఉప్పు కారం మొత్తం పట్టించుకొని ఇలాగా మనం కైమా ముట్టిలు కాదు బట్టి కైమా కూర, మటన్లో కైమా కూర ఇది. ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డ వేగింది, అల్లమెల్లిపాయ వేసుకోవాలి. అల్లమెల్లిపాయ ఒక్కటి మాత్రం మనం కూరకు పట్టించొద్దు, మిగతా అన్నీ పట్టించాలి. అల్లమెల్లిపాయ నూనెలో వేస్తేనే మంచి వాసన, టేస్ట్. అది అయిపోయినాక ఉల్లి, అది అల్లమెల్లిపాయ మంచిగా వేగినాక దాంట్లో కొంచెం ఈ వాసనలు, అంటే నీసు వాసన ఏమి ఉండకుండా కొంచెం మనం మెంతి కూర కూడా వేసుకుంటాం. మెంతి కూర కొంచెం వేసుకుంటే నీసు వాసన ఉండదు, మంచి టేస్ట్ ఉంటుంది. ఈ ఒక్కొక్కరికి ఇష్టం, మెంతి కూర టేస్ట్ నచ్చకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు, వారి వారి ఇష్టాలు. నేను మాత్రం కొంచెం మెంతి కూర టేస్ట్తో చేస్తున్నా ఇలాగా. ఇదేంటంటే మనము ఈ కుక్కర్లో కూడా వేసుకోవచ్చు ఈ కైమా, కానీ చాలా మెత్తగా అయిపోయి దాని టేస్ట్ అనేది రాదు. మనం విడిగానే ఉడికించుకోవాలి, బాగుంటుంది ఇలా బయటనే ఉడికించుకుంటే. ఒక ముక్క బొక్కలు మాత్రం నేను కుక్కర్లో వేస్తాను, వేసి మళ్ళీ దీనిలోకి వేసుకుంటా తర్వాత. అట్లా ఇది వేగి మంచి వాసన వస్తుండగా మెంతి కూర కూడా కొంచెం వేసి దీంట్లో నేను అన్నీ కలిపిన కంప్లీట్గా. ఇది కొంచెం కొంచెం కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకుంటాను. ఇది కొంచెం వేగంగానే ఇంకా కైమా అన్నీ పట్టించిన దీనికి మొత్తం ఇలా కైమా దాంట్లో వేసుకోవాలి. మంచిగా ఆయిల్లో అంతట్లో మంచిగా కలియబెట్టాలి. కలియబెట్టి కాసేపు ఏం నీళ్ళు వేయద్దు, మంచిగా దమ్ము కిడిచినట్టుగా మూత పెట్టి కాసేపు సిమ్లో ఉడికించాలి. ముక్క అంటే కైమా ముక్క మొత్తం ఇట్లా దగ్గరికి ఉడుకుతుంది నూనెలో. ఉడికినాక తర్వాత మనకు అవసరమైతేనే కొన్ని నీళ్ళు పడతాయి, కొన్ని నీళ్ళు కానీ అవసరమైన పెట్టుకోవాలి, అవసరమైనవి వేసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఇలా కలిపి మొత్తం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, మంచిగా ఉడుకుతుంది. నేను అన్నీ వేసిన ధనియాల పొడి, గరం మసాలా, అంటే క్వాంటిటీ ఒక 1 కేజీ కైమా ఇది. దానికి మనం 1 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను కారం అలా వేసుకున్నాం. మనకు ఉప్పు మనకు సరిపడా, కారం స్పైసీగా తినాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలంటే తక్కువ వేసుకోవచ్చు. దీనిలో కొంచెం మనం యాలకులు కూడా కొట్టేసుకోవాలి, 2 యాలకులు కొట్టేసుకుంటే దాని స్మెల్ అనేది నీసు కంపు వాసన ఉండకుండా మంచిగా వస్తుంది రుచి కైమా. అలాగా ఇప్పుడు ఇది కొంచెం మూత పెట్టి ఉడికించుదాం. కొంచెము నూనెలో కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడుకుతుంది,
ఇది వాటర్ కూడా సరిపోయేలానే ఉంది. అంటే కూర కడిగినప్పుడు మనం ఖైమా కడిగినప్పుడు వాటర్ పడుతుంది కదా, ఆ వాటరే సరిపోయేలాగా ఉంది. మంచినీళ్ళతోనే కడుక్కోవాలి ఖైమా, ఎప్పుడైనా వాటర్ పట్టేస్తుంది, మనం పిండలేం దీన్ని. అందుకని ఈ సిమ్లో పెట్టి ఇది చక్కగా ఉడికించుకోవాలి. దీంట్లో రెండు యాలక్కాయలు కూడా వేస్తుంది, వేస్తే కొంచెం మంచి వాసన వస్తుంది. యాలక్కాయ యాలకులు అంటారు. ఇలాగే సిమ్లో పెట్టి కాసేపు ఉడికించుకోవాలి, ఎందుకంటే తొందరగానే ఉడుకుతుంది ఖైమా ఎప్పుడైనా కూడా. సరే, ఇది సిమ్లో మనం పెట్టి సైడ్కి పెట్టుకుందాము. పెట్టుకొని ఇంకోటి చూపిస్తాను మీకు. ఇవాళ బిర్యానీ బగారా అంటారు, ఆ బగారా రైస్ కూడా చూపిస్తాను. ఈ కూర ఇది ఖైమా కూర ఇలా ఉడుకుతుంటుంది, అది లాస్ట్కి అది మళ్ళీ చూపిస్తాను ఒకసారి. కానీ మనము రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకుని ఈ పోపు మాత్రం వేరే గిన్నెలో తయారు చేసుకోవాలి. మీకు చాలా సులభంగా అయిపోతుంది. ఇటువంటి మనం ఆయిల్ వేసుకోవాలి కడాయిలో, ఏదైనా పోపు గిన్నె కొంచెం పెద్దది తీసుకోవాలి. తీసుకొని తక్కువ ఆయిల్తో మనం తాలింపు తయారు చేసుకోవచ్చు. ఇది మసాలాలు, దాల్చిన చెక్క, లవంగ, ఈ సాజీరా, ఈ బిర్యానీ ఆకు, ఇది అనాస, స్టార్ అనాస అంటారు దీన్ని. ఇది ఇది కూడా వేసుకోవాలి, బాగుంటుంది రుచి. తాలింపు నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కినాక మనం ఇవన్నీ ఒకసారి వేసేసుకుందాం. వేసుకొని కొంచెం కొంచెం తాలింపులో వేసుకుంటేనే మసాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం వేగం కానీ లైట్గా వేగం కానీ ఇంకా పచ్చిమిరపకాయలు, ఒక రెండు పచ్చిమిరపకాయలు చాలు. రెండు పచ్చిమిరపకాయలు కొంచెం ఉల్లిపాయ ఇందులో, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి. మనం రైస్ కేజీ రైస్ తీసుకుంటే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి, మంచి రుచి వాసన వస్తుంది. కొంచెం వేసుకోవాలి. రైస్ కుక్కర్లో ఆల్రెడీ రైస్ని స్టార్ట్ చేసుకోవాలి, బటన్ ఆన్ చేసి అవి ఉడుకుతూనే ఉంటాయి. అవి ఉడుకు పట్టేలోపు మనం ఈ పోపును రెడీ చేసుకుంటాం. ఈ పోపు రెడీ అయిపోయిందంటే ఇంకా అందులో వేసుకోవటమే. అవి ఉడుకుతుందా లేదా అనేది మనకు అనవసరం, ఎందుకంటే మనం ఆడ బటన్ ఆన్ చేసినామంటే రైస్ ఆన్లో స్టార్ట్ అవుతుంది ఉడకటము. ఈలోపు మనం ఈ పోపు వేసుకొని అందులో వేసేసుకుంటే చాలా ఒక అంటే ఎంత అరగంట కూడా పట్టది మనకు రైస్ అవ్వడానికి. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో మనము బగారా రెడీ చేసుకున్న వాళ్ళం అయితే అలాగా. ఇది అంతే, ఇది అయిపోయింది, బంద్ చేసిన. ఇప్పుడు మనం ఇది ఇప్పుడు రైస్ కుక్కర్లో ఆన్ చేసినాము, అందులో వేసేసుకోవాలి ఇంకా అంతే. అల్లా అల్ల వేసేసుకుంటే అయిపోతుంది. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి, కొంచెం వాటర్ కలిపి. ఇది మనకి అంత ప్రాసెస్ పెద్దగా అనిపించదు, గబగబా పని అయిపోతుంది మనకు. అందుకని రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకున్నప్పుడు ఇది బటన్ ఆన్ చేసుకున్నామంటే మనం అక్కడ పోపు రెడీ చేసుకోవచ్చు విడిగా. పోపు రెడీ చేసుకొని అన్నంలోకి వేసుకుంటే చాలా సులభంగా అయిపోతుంది. ఎందుకంటే మనము వేడి నీళ్ళు కావాలి, అన్నంలో వేయాలి, అదంతా ప్రాసెస్ చాలా లాంగ్ అవుతుంది. మనం ఇప్పుడు ఇలాగే చేసుకుంటే చాలా తేలిగ్గా అయిపోతుంది. ఈ అన్నం కూడా అయిపోతుంటుంది ఒక పక్క మనకు. అటు ఖైమా రెడీ అయిపోతుంది మా ఇంట్లో, ఇప్పుడు ఇటు బగారా కూడా రెడీ అవుతుంది. ఈ రెండు ప్రాసెస్లు ఈజీగా ఉంటాయి మీకు. కుక్కర్లు ఉంటే అవి కూడా కొంచెం కుక్కర్లో పెట్టుకొని ఇచ్చేసుకోవాలి, ఉడికించుకోవాలి వేడిగా. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం ఉప్పు వేయాలి.
కొంచెం వేయాలి, మరీ ఎక్కువ వేసుకుంటే ఉప్పు పైపోతుంది, లైట్గా వేసుకుంటే చాలు మనకు కాదు. అలా కలుపుకొని ఇంకా మూత పెట్టుకుంటే, ఇది ఏంటంటే ఒక గ్లాసు బియ్యంకు 1.5 గ్లాసుల వాటర్, అది ఈ లిమిట్ చాలు ఈ వాటరు బియ్యంకు ఆ లెక్క. ఇప్పుడు ఈ నీళ్లు మనం సరిపడా, ఇప్పుడు 4 పావుల బియ్యం వేసినామంటే మనం 6 పావుల నీళ్లు పోసుకుంటాం అన్నట్టు. వేసుకుంటే ఈ వాటర్ కరెక్ట్గా అవుతుంది, మనకు మొత్తం కంప్లీట్గా రైస్ దమ్మిడుస్తుంది ఇక మనకు టైం ప్రకారం అంతే. అలాగే ఈ రైస్ది మీకు ప్రాసెస్ ఇలా ఈజీగా అవుతుందని చూపించిన. ఇప్పుడు ఈ కైమా ఉడికింది, ఇంట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం, కొంచెం చిక్కబడుతుంది కూర, కొంచెం 1-2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది, ఎందుకంటే అడుగంటుతుంది కైమా మెత్తడిది కదా అందుకు. ఓకే మంచిగా అయింది. దీనిలో మనము దీనిలోకి ఉన్న బొక్కలు ఉంటాయి కదా, మెత్తటి కూర తెచ్చుకుంటే పర్వాలేదు, లేదు బొక్కలతోనే వేస్తారు మటన్ షాప్ వాళ్ళు. అప్పుడు ఏం చేయాలంటే ఇలా కుక్కర్లో ఉడికించుకొని వీటిని దీంట్లో కలుపుకోవాలి అలాగే మొత్తం. ఇంకా మనకు మొత్తం కైమయ్యమంటే ఒక్కొక్కసారి ఇవ్వరు, బొక్కలు కూడా వేస్తారు. అలా వేసినప్పుడు విడిగా ఉడికించుకోవాలి, కొంచెం ఉప్పు కారం పసుపు లైట్గా వేసుకొని ఉడికించుకొని మళ్ళీ ఇందులో కలుపుకోవాలి. చూడండి మంచిగా చిక్కబడ్డట్టు కూర మంచిగా అయింది దగ్గరికి అయినట్టు. ఇలాగ ఇది ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది, అయిపోయినట్టు ఇది. ఇది కైమా రెడీ అయింది. ఉప్పు అది సరి చూసుకోవాలి, చూసుకుంటే దగ్గరికి మంచిగా ఉడికింది, ఎందుకంటే కైమా ఎప్పుడు కూడా వాటర్ వాటర్ లాగా ఉంటే బాగుండదు. ఇలాగ ఉడుకోవాలి, ఉడికించుకోవాలి. ఇది కంప్లీట్ అయింది. రైస్ కూడా ఉడుకుతుంది, బాస్మతి రైస్ తీసుకున్నాము. ఇది బగారా, ఇది 2 ఐటమ్స్ చూపించాను మీకు, ఇలా వండుకోవచ్చు. ఇది ఇంకా రైస్ కుక్కరు ఆటోమేటిక్గా ఈ బటను పడిపోతుంది, అన్నం అయిందండి అంతే, ఉడకబడుతుంది. ఇది కూడా అయిపోతుంది. ఇప్పుడు అన్నము చూడండి చక్కగా అయింది. బగారా హెవీ మసాలాలు వేసుకోకుండా కొంచెం లైట్ మసాలా వేసుకుంటే బాగుంటుంది. చూడండి చక్కగా అయింది అన్నం కంప్లీట్గా. అయిపోయినట్టే అన్నము. ఈరోజు మీకు 2 ఐటమ్స్ చూపించిన, ఇలా తేలిగ్గా బగారా కూడా చేసుకోవచ్చు. మనం ఏదైనా సరే ఏ కర్రీ వండుకున్నా మరి బగారా అనుకుంటే ఇలా వేసుకుంటే చాలా తేలిగ్గా అయిపోతుంది. బటన్ కూడా పడింది, వామ్లో ఉంటుంది. మనకి ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుంటేనే కానీ వామ్ తగ్గిపోదు మనకు, 1-2 గంటల తర్వాత తిన్నా కూడా ఈ రైస్ కుక్కర్ వేడిగానే ఉంటుంది అన్నం. మొత్తం స్విచ్ ఆఫ్ చేసుకుంటేనే మనం చల్లగా అవుతుంది, అంతే తప్ప ఇలా ఉంటుంది. ఓకే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత నాకు పెట్టండి, కామెంట్ కూడా పెట్టండి. సరే.